ఆర్టికల్ 243 పార్ట్ 9 కాన్స్టిట్యూషన్ ప్రకారం పంచాయతీ వ్యవస్థకి ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఇది ఉంది. ఖచ్చితంగా దానికి నిధులు స్వయం ప్రతిపత్తి ఉండాలి. దానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి పంచాయతీలకు వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా కొన్ని సకాలంలో అయితే వెళ్ళట్లేదు. నిన్న మా అధికారులు అందరితో కూర్చున్నప్పుడు కూడా మాకు తెలిసింది, చదువుతుంటే యాజ్ ఆన్ నౌ 928 కోట్లు యాజాన్నో 998 కోట్లు మార్చి నెలకి ఇంకా విడుదల రావాలి. విడుదల కావాల్సింది అధ్యక్ష, ఇప్పటిదాకా రాలేదు. దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. ఎలా రావాలని ఒకసారి అందరితో కూర్చొని దాని మీద డిస్కస్ చేసి క్లారిటీ ఇస్తాం భవిష్యత్తులో. అలాగే 7518 కోట్లు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి గత 3 సంవత్సరాలుగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన దాదాపు 8 సార్లు రిలీజ్ చేశారు అధ్యక్ష. కాకపోతే అది 5 సార్లు ఒక డిలేడ్ పేమెంట్ జరిగింది. అంటే అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి రాష్ట్రం నుంచి పంచాయతీ అకౌంట్లకు వెళ్ళాల్సింది 10 రోజుల్లోపే వెళ్ళాలి, కానీ 10 రోజుల్లో ఎప్పుడు వెళ్ళలేదు. దాదాపు 5 సార్లు డిఫాల్ట్ పేమెంట్ జరిగింది, లేట్ అయింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా పే చేశారు కేంద్ర ప్రభుత్వానికి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా ఏమేమి జరిగింది, ఇంకా అవకతవకలు ఏమైనా జరిగినాయి అంటే, ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టుగా దాదాపు డిస్కామ్స్కి పంచాయతీరాజ్ వారి అనుమతి లేకుండా, సర్పంచుల అనుమతి లేకుండా దాదాపు 2165 కోట్లు వాళ్ళకి డిస్కామ్స్కి పే చేయడం జరిగింది. దాని మీద కేంద్ర పంచాయతీరాజ్ కమిషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఇండియా వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగారు అధ్యక్ష, అడిగితే 5 పంచాయతీలతోటి వాళ్ళు తీసుకున్నారు. దాని మీద మొత్తం జరిగిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, దీంట్లో కొన్ని అవకతవకలు 6 అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. 6 అంశాలు లేవనెత్తిన దానికి దాని అనుబంధంగా అన్నీ ఉన్నాయి, కానీ వీటిని గౌరవ సభ్యులు మనకి చూపించిందన్నిటికీ లేవనెత్తిన అంశాలన్నింటికీ కూడా ఇది ఒక కమిషన్ వేయాలా, ఎంత స్థాయి అవకతవకలు జరిగినాయి, ఏమేమి జరిగినాయి, వీటన్నిటికీ కూడా మేము కొంచెం సమయం కావాలి అధ్యక్ష. కొంచెం మీకు సమయం ఇస్తే వారు లేవనెత్తిన అంశాలన్నింటికీ సరైన రీతిలో బాధ్యతగా మేము సమాధానం ఇస్తాం. అలాగే గౌరవ సభ్యులు చెప్పింది సచివాలయంలో సర్పంచులకి స్థానం లేదు, అక్కడ గ్రామ సచివాలయాల్లో అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష, ప్రభుత్వం దృష్టిలో ఉంది. ఖచ్చితంగా దాన్ని వారికి సముచిత స్థానం ఇచ్చేలాగే దాంట్లో ఉంటుంది భవిష్యత్తులో. ఆ విధంగా తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం. అలాగే ఒక్కటైతే క్లారిటీ ఉందో అధ్యక్ష, అంటే మేము స్పష్టంగా చెప్పగలను గౌరవ సభ్యులందరికీ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చాలా సవ్యంగా అందినాయి అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మటుకు కొంత సకాలంలో అయితే నిధులు విడుదల చేయలేదు. అది ఆ సమస్యలు అయితే ఉన్నాయి. అది ఏ పరిస్థితుల్లో జరిగినాయి, ఎలా జరిగినాయి, ఈ అనుబంధంలో ఉన్నాయి గౌరవ సభ్యులందరికీ సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని ఒకసారి వారు దాని మీద చదివి ఇంకొంచెం మాకు వివరణిస్తే ఖచ్చితంగా మరింత కరెక్ట్ చేసుకుని కొంచెం డీటెయిల్గా అధికారులందరితో కూర్చొని మీకు తెలియజేస్తాను. ఓకే.